అమ్మోరు అరుంధతి వంటి బ్లాక్ బాస్టర్లు తెరకెక్కించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అంజీ మూవింగ్ కారణంగా బులితెర వైపు మల్లారు తక్కువ బడ్జెట్తో సీరియల్స్ రియాలిటీ షో నిర్మాణంలోకి దిగారు మల్లెమాల నిర్మాణంలో వచ్చిన క్యాష్ డి జబర్దస్త్ సంచలనాలు నమోదు చేశాయి సుదీర్ఘ కాలంలోని టాప్ రేటింగ్ సాధించిన షోలుగా నిలుస్తున్నాయి వీటి సక్సెస్ వెనుక యాంకర్స్ కమిడియన్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి మరి మల్లెమాలకు భారీ లాభాలు కురిపించిన ఈ షోలు ఏడాది కాలంగా కొంచెం ఒడిదుడుకులకు లోనవుతున్నాయి ఆ షోలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న యాంకర్స్ కమిడియన్స్ వెళ్ళిపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా డి జబర్దస్త్ షోలు పూర్తిగా కలకోల్పోయాయి జబర్దస్త్ నుండి హైపరాది సుడిగాలి సుధీర్ గెటప్ సీను వెళ్ళిపోయారు అలాగే డి రియాలిటీ షోలో యాంకర్ రష్మి సుధీర్ దీపికాపల్లి ప్రస్తుతం లేరు వీరి నేతృత్వంలో డి థర్టీన్ భారీ సక్సెస్ సాధించిందనే చెప్పాలి డి ఫోర్టీన్ నుండి జడ్జ్ పూర్ణ రష్మి సుధీర్ దీపికాపల్లిని తొలగించారు వాళ్ళు వెళ్ళిపోవడంతో షోలో గ్లామర్ యాంగిల్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా తగ్గిపోయిందని చెప్పాలి సుడిగాలి సుధీర్ అయితే పూర్తిగా మల్లెమాలకు దూరం అయ్యాడు డి జబర్దస్త్ వదిలేసినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్గా కొన్నాళ్ళు కొనసాగాడు ప్రస్తుతం ఆ షో నుండి కూడా సుధీర్ వెళ్ళిపోయాడు ఇది చాలా తన్నట్టు డీకి యాంకర్ ప్రదీప్ కూడా గుడ్ బై చెప్పనున్నాడట డి ఫోర్టీన్తో ప్రదీప్ అగ్రిమెంట్ ముగినుండగా డి ఫిఫ్టీన్లో అతడు కనిపించాడట డి షోని సుధీర్ హైబరాది రాకముందు నుండి ప్రదీప్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు ఇక ప్రదీప్ కూడా దూరం అయితే ఆ షో టీఆర్పీ రేటింగ్ మరింతగా దిగజారడం ఖాయం మరి ఇన్నేళ్ళ తరబడి మలెమాలతో జర్నీ చేసిన ఈ కమెడియన్స్ యాంకర్స్ ఒక్కసారిగా ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో జబర్దస్త్ వీడిన నాగబాబు కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే మలెమాల వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువగా ఇస్తారని కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించరని తీవ్ర స్థాయిలో ధ్వజెత్తారు నాగబాబు ఆరోపణల తర్వాత కొంతమంది మినహాయిస్తే ఎవరూ మలెమాలను వీడలేదు ఏడాది కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి కారణాలు ఏమైనా కానీ ప్రేక్షకులు తాము కోరుకున్న ఎంటర్టైన్మెంట్ని కోల్పోతున్నారు ప్రదీప్ డి షో నుండి వీడితే టీఆర్పీ పరంగా చాలా కష్టంగా ఉంటుంది